సార్, మనం తీసుకునే ఫుడ్ లో వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా? యాక్చువల్ గా మనము హెర్బివోరస్ అంటాం మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ ని. అంటే వెజిటేరియన్ ఫుడ్ తిని బతికినామని. ఓకే, మన పెద్దోళ్ళు నాన్ వెజ్ తిన్నారు, రాముని కాలంలో కూడా నాన్ వెజ్ తిన్నారు, ఎప్పటి నుంచినో ఉండదు అనుకుందాము. కానీ ఎవల్యూషన్ అనేది వీళ్ళందరికంటే ముందరది. అంటే మనిషి డార్విన్ సిద్ధాంతం ప్రకారము నాలుగు కాళ్ళ మీద నుంచి, చింపాంజీల నుంచినో ఏప్స్ నుంచినో, రెండు కాళ్ళ మీద నిలబడి హోమో ఎరెక్టస్, హోమో సేపియన్స్, నియాండర్టల్ అట్లా రకరకాలుగా రూపాంతరం చెందుతా వచ్చినారు. ఈ ప్రాసెస్లో వాళ్ళు ముందు చెట్ల మీద ఉండేటప్పుడు నాన్ వెజ్ ఏముంది? చెట్ల మీద ఫ్రూట్స్ తిన్నారు, రకరకాల కాయలు తిన్నారు, ఆకుకూర ఏ సీజన్లో వచ్చింటే ఆ సీజన్లో తింటారు, తేనె తినేదేవో చేసింటారు. దాని తర్వాత ఈ బుర్ర పెరిగినాక, టేస్ట్లు మరిగినాక, అడవులు కాలిపోయినప్పుడు ఏదో జంతువు కాలిపోయింటుంది, జంకో ఏదో కాలిపోయింటుంది, ఏదో కాలిపోయింటుంది, అది ఏదో పెట్టుకుని తీసే టేస్టీగా ఉంది అని చెప్పి నాన్ వెజ్ మొదలైంది. అదేమి అవసరానికి కాదు. అందుకనే వెజిటేరియన్స్ తినే జంతువులకి, ఇంక్లూడింగ్ మనుషులకి, లోపల చిన్న పేవులు లాంగ్గా ఉంటాయి, లాంగ్ ఇంటెస్టైన్స్ అంటారు. అంటే 8 మీటర్లు ఉంటుంది, 24 అడుగులు. గుర్రాలకైనా, మేకలకైనా, ఆవులకైనా హెర్బివోరస్ అన్నిటికీ లాంగ్ ఇంటెస్టైన్ ఉంటాయి. అదే పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు వీటికి అన్నిటికీ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. సో నాన్ వెజిటేరియన్ ఈ పొద్దు తినేస్తే మళ్ళీ 2-3 రోజులు వాటికి ఆకలి లేకుండా కంటిన్యూగా స్లోగా మూవ్ అయ్యి మోషన్ కూడా వాటికి కష్టంగా వస్తుంది. సో వాటికి అంత 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 స్లోగా అరుగుతుంది కాబట్టి వాటికి ఆహారం అవసరం లే. అదే మనకు అనుకో గంటకంతా ఆకలేస్తుంది. ఆవులు అనుకో మేస్తానే ఉంటాయి, గొర్రెలు అనుకో రోజంతా మేస్తేనే వాటి గుడ్డు దొరిపోయేది. సో లాంగ్ ఇంటెస్టైన్స్ ఉండేటివన్నీ హెర్బివోరస్. నీళ్ళని గుట కూడా దాక్కుండా నాలుక నాకుతాయి పులులు సింహాలన్నీ, లిక్ చేస్తాయి అంతే. అవి కార్నివోరస్ అంటే మాంసం తినేటివి, నీళ్ళని లిక్ చేసేటివి కార్నివోరస్ అని. ఎగ్జంప్షన్గా ఏదో ఉండొచ్చు కొన్ని జంతువులు, మీరు ఆలోచించుకోండి. అది నాకు అవసరం లేదు, నేను వెజిటేరియన్ కాబట్టి దాన్ని సపోర్ట్ చేస్తా మాట్లాడతానని కూడా అనుకోండి, పర్వాలేదు. ఓకే సార్. మూడోది జాసు. జాసు హెర్బివోరస్ అంటే వెజిటేరియన్ తినే ఫుడ్స్ కి సైడ్ కదులుతాయి, సైడ్ కదులుతాయి. అది కార్నివోరస్, సింహాల పులికి పైకి కిందకే కదులుతాయి, సైడ్ కదలవు. సో ఈ మూడు కారణాలు, లాంగ్ ఇంటెస్టైన్, నీళ్లు తాగే విధము, ఇది ఈ మూడింటి వల్ల వెజిటేరియన్స్ అనే విధముతో మన వెజిటేరియన్స్ పూర్వం నుంచి కాబట్టి నేను వెజిటేరియన్ అయిదాము అని వెజిటేరియన్ అయినాను. దీనికంటే ముందరగా నాకు చిన్నప్పుడు నేను మాంసం మార్కెట్కి పోయినప్పుడు అవి తన్నుకుంటా ఉంటే కోయడం అవన్నీ చూసి కూడా నాకు మనసు అంత కష్టంగా ఉండేది. సో దాని తర్వాత బుద్ధుడిని జీవిత చరిత్ర, అది సింపుల్గా అన్ని ప్రాణాలని ప్రేమించు అని, జీవంశ వద్దు అనేది దాంతో ముఖ్యంగా మారినా. అందుకని ఇదేనా. ఇంకోటి పర్యావరణంగా, ప్రకృతి పరంగా కూడా 1 కిలో మాంసం తయారు కావాలంటే 14 కిలోల గ్రెయిన్ కావాలి, సజ్జలో, రాగులో, మొక్కజొన్నలో ఇవి. సో ఈ 14 కిలోలు 4 చొప్పున 56 మంది తింటారు. ఈ 1 కిలో మాంసం ఇద్దరు తినేస్తారు. అంటే 56 మందికి కావాల్సిన ఫుడ్ను 2 కేజీలు తయారు చేసే మాంసంకు పెట్టి ఇన్ని నీళ్లు, ఇన్ని ప్రాజెక్టులు, ఇంత కరెంటు, ఇంత రిసోర్సెస్ పెట్టి మనము నష్టం చేస్తున్నాం. కాబట్టి ఫ్యూచర్లో నాన్ వెజిటేరియన్ ప్రొడక్షన్ బాగా కాస్ట్లీ అయిపోతా చూస్తుంటారు కదా మీరు, ఎన్నో 1000 రూపాయలు అయిపోయింది అట్లంతా. సో ఇవన్నీ దొరకకుండా అయిపోయి అందకుండా అయిపోతాయి. ఈ వెజిటేరియన్ ఫుడ్ పండించిందంతా వాటిని ఫీడ్ చేయడం సరిపోతుంది, మనుషులు దొరకదు. సో మనుషులకి వెజిటేరియన్ ఫుడ్ దొరకని పరిస్థితి ఏర్పడి ఈ ఫుడ్ క్రైసిస్ ఇవి వచ్చేదాని స్కోప్ ఉంది. కాబట్టి ప్రపంచానికి వెజిటేరియన్ ఫుడ్ తింటే సఫిషియెంట్ గా దొరుకుతుంది, ఫుడ్ క్రైసిస్ ఉండదు అనేది సైంటిస్టులు చెప్తా ఉండే అనాలిసిస్.